పోడు భూములను సాగు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు హుకుం జారీ చేశారు. ఇప్పుడేమో బీడు భూములు ఉంటే సాగులో లేవని పై అధికారులకు నివేదికలు ఇచ్చి హక్కు పత్రాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఫారెస్ట్ అధికారుల తీరుపై కొల్చారం గ్రామానికి చెందిన రైతులు బాలరాజ్, దొంకెన షేకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్చారం గ్రామంలో జరిగిన పోడు భూముల గ్రామ సభ యుద్ధ భూమిని తలపించింది. గత 2 రోజుల క్రితం గ్రామ సభను నిర్వహించగా రైతులు సభను బహిష్కరించారు. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు 2వ దఫా గ్రామ సభను బుధవారం నాడు నిర్వహించారు. 98 మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే 32 మంది రైతులను అర్హులుగా ప్రకటించారు. మొత్తం సాగులో ఉన్న ప్రతి ఒక్క రైతుకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఫారెస్ట్ అధికారుల ఆధీనంలోకి తీసుకున్న అంచానిపల్లి లింక్ రోడ్డు, ప్లాంటేషన్ నుండి గణపూర్కు వెళ్లే రహదారులను పునరుద్ధరణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే మరికొంతమంది రైతులు మాట్లాడుతూ భూములు ఉన్నవారికి హక్కు పత్రాలు మంజూరు అయ్యాయని, భూములు లేని వారికి సైతం భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు చింతల బాలరాజ్, దొంకన షేకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క రైతుకు హక్కు పత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పొడు భూముల విషయమై సర్వే చేసిన విధానపరమైన తప్పిదాలు ఉన్నాయి. కాబట్టి సరైన లబ్ధిదారునికి న్యాయంగా జరుగుతున్నటువంటి విషయాలు, దాఖలాలు కనిపిస్తలేవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సమన్యాయంగా అందరి సమక్షంలో చేసి మీరు లబ్ధిదారులకే మరీ చెందే విధంగా గుర్తిస్తారని ఆశిస్తున్నాం. అక్కడి నుంచి మేము సహకారం చేస్తున్నాం. ఇక్కడ భూతాన్ని చేసినా కానీ మాకు అక్కడ నుంచి ఇక్కడ ఇస్తలేదు. ఇక్కడ అధికారం ఓలు చేస్తున్నారో వాళ్ళకే భూతాలు చెందుతున్నాయి, మాకు చెందుతలేవు ఇక్కడ. అందుకని అప్లికేషన్లు పెడదామంటే దొంగతనాల అప్లికేషన్లు వీళ్ళు లోపల పెట్టుకొని ఇచ్చేస్తుంది. మాకైతే అందరికీ వేసలేదు. అందుకని కొంత ఇక్కడ వచ్చినాము.